గోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామం చెరువు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు దశమి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పూజ అనంతరం అమ్మవారి నామస్మరణతో ఆలయం మొత్తం మారుమ్రోగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. గోకివాడ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. नमस्ते अभी मैं पिठापुर मंडल गोलवाड़ ग्राम श्री कनक दुर्गा माता अम्मवारी गुड़ दर विजयदशमी मुगि सदर्भंग भारी एन नागरू कल अदान कार्यक्रम जरपुर जरूरी गोलवाड़ ग्राम चुटप नाग ग्राम प्रजू अदान कार्यक्रम में पागनी प्रसाद स्वीक यह कार्यक्रम की सहक भक्त की अलाे कमटी सभ्युकी ग्राम प्रजुक प्रत्येक धन्यवाद वरदय्यपाल मंडल में लोका फौंडेशन वारु संतोषपुरम अने ग्रामा दत्तत वर्ल्ड मॉडल विलेज का तीर्चिदिदे कृषि चेस्तुन्नारु. విద్యా వైద్యం ఆరోగ్యం గృహకల్పన వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆధ్యాత్మిక చింతన పొందేలా ఇక్కడ శ్రీ గోవింద నామల స్వామి ఆలయాన్ని నిర్మించారు. బుధవారం ఆలయంలో గోవింద నామాల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించారు. పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లోకా ఫౌండేషన్ ప్రతినిధి లోకేష్ దాసాజీ మాట్లాడుతూ భారతీయ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు సంతోషపురం నిలయమని గ్రామస్తుల్లో ఆధ్యాత్మిక భక్తి భావంను పెంపొందించే దిశగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ప్రతి శనివారం గ్రామంలోని ప్రజలు స్వామివారికి కైంకర్యం చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సంతోపురం గ్రామ ప్రజలు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కంప్లీట్ ఊర్లో అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. సో అందరూ భాగంగానే ఈ రోజు గ్రామానికి ఒక వెంకటేశ్వర స్వామి మందిరం జరిగింది. సో ఆ మందిరం యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు సో చాలా వైభవంగా జరిగింది. సత్యవేది శ్రీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఈ ట్రైబల్ విలేజ్ ట్రైబల్ విలేజ్లో గ్రామస్తులందరూ చేరి వైభవంగా ప్రారంభోత్సవాన్ని చేసుకున్నాం. ఈ రోజు నుండి ప్రతి శనివారం గ్రామస్తులే పూజలు చేసుకుంటూ వారం వారం కైంకర్యం చేసుకుంటాం. సో గ్రామంలో ఒకటే మా ఉద్దేశం, భారతీయ సంస్కృతి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. దాన్ని ప్రతీకగానే ఇంకా ప్రతి దత్త తీసుకున్న గ్రామంలో ఒకటే వెంకటేశ్వర స్వామి మందిరం కూడా నిర్మించి సో అందులో కైంకర్యాలు నిరంతరం జరుగుతూ గ్రామస్తులే భాగస్తులై సో భారతీయ సంస్కృతి నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఏమనుకోకుండా ఆయన కూడా పిలిచేస్తే ఒక మంట ఆయన ఎవరు పిలవాలన్నారు కదండి. బద్వెల్ నియోజకవర్గం గొబ్బవరం మండలం వల్లలవారిపల్లె గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గుంతబస్పల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదు అనే భావనతో శాంతకుమార్ అనే యువకుడు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు.
తాను తన మేనత్త కూతురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని విషయం ఇంట్లో తెలిసి వారి కుటుంబ సభ్యులు మందలించడంతో తను దక్కదు అని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్న నా తిరిగి వచ్చేసింది కేస్ తీసుకెళ్ళాము కాంప్రమైజ్ అయినారు పిల్లలు పిల్ల పిల్లల అమ్మ తీసుకున్నారు మా అన్నని మేము తీసుకెళ్ళాం ఆయన ఏం చేశారు సండే అయింది ఆ పిల్లకి ఏమైంది ఏమైనా మాకు జుమేదారు లేదు మేము రాసుకున్నాం పేపర్ రాసిన మంతరాయి ఆ పిల్ల తెల్లారి ఇక్కడ వెళ్ళిపోయిందేమో మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే మాకు తెలియదు అంటే వాళ్ళ మామ వచ్చింది నైట్ ఇంటికి వచ్చేమన్నాడు రాత్రి 8 గంటలకు వచ్చాడు 12 గంటల దాకా మాట్లాడాడు మా అన్నతో ఆ పిల్ల ఏనది నేను తెలుసు లేకుంటే తెల్లారి పోలీసులు వచ్చి కూడా తీసుకెళ్తారు తర్వాత నీ ఇష్టం అని మాట్లాడాడు మాట్లాడగానే మా అన్నకు పూలేదు ఏం పేరు అన్న పేరు శాంతు అలా మా అమ్మ శేఖర్ ఎవరు హాస్పల్లి వాళ్ళు ఇటు హాస్పల్లి అమ్మాయి కూడా అదే అమ్మాయి తాండ్రలో అవుతుంది పెళ్ళి ఏంటి ఎన్ని రోజులు పెళ్ళి టూ డేస్ అయ్యి పిలిచింది స్టేషన్కి వచ్చేసి ఎప్పుడు తిరిగింది ఇప్పుడు మేడం సూసైడ్ ఎప్పుడు సిక్స్ థర్టీకి నిర్మల్ జిల్లా బైంసా మండల పరిధిలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిన సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దాడులు జరుగుతున్నాయని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని ఆయన కోరారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం నుండి ప్రజాప్రస్థానం 8వ రోజు పాదయాత్ర ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల కోసమే పుట్టిన పార్టీ, మీ అందరూ ఆశీర్వదించండి, మాకు అవకాశం ఇవ్వండి, మనస్ఫూర్తిగా జీవితాంతం మీకు సేవ చేస్తానని వైఎస్ఆర్ బిడ్డగా మీకు మాటిస్తున్నాను. మరొకసారి ఇంతమంది మాకు స్వాగతం పలకడానికి వచ్చారు, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో విధుల నుండి కొత్త బురుజు పేపలి డోన్ 14 మందిని తొలగించిన కరోనా వారియర్స్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని డోన్ సిబిఐ కార్యదర్శి సుంకయ్య అబ్బాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్వీపర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన సమయంలోనే ప్రజలంతా పూర్తిగా భయభ్రాంతులైనటువంటి సందర్భంలో, ప్రపంచమంతా ఈ దేశమంతా విలువలాడుతున్నటువంటి సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ స్టాఫ్ నర్సు, అలాగే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ, అదే ల్యాబ్ టెక్నీషియన్, ఇలాంటి అందరినీ కూడా మరి వీరంతా నేను ఒక నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాను. ఆ కాలనీకి పేరు మాత్రం ఒక రాజకీయ ప్రముఖుడి పేరు, కానీ అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. నివసించే వారికి నిత్యం ప్రాణ సంకటం. పరిస్థితులు చెప్పుకుందామంటే వినేనాథుడే కరువయ్యాడు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్న సంవత్సరంలో 2-3 సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. రేషన్
షాపుల డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ ఆగదని మంత్రి కొడాలి నాని అన్నారు. సందర్భంగా ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా చేరుతాయని, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ధర్నాలకు బందులకు దిగితే భయపడమని, మనకు రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని, కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారందరికీ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కుమ్మారెడ్డి పట్టాభిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర యువత భవిష్యత్ కోసం రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై పోరాటం కొనసాగిస్తామన్నారు. సందర్భంలో ఈ రకమైనటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి నా బిడ్డను ఒక రకమైనటువంటి షాక్కి గురి చేయడం జరిగింది. మరి అటువంటి పరిస్థితులలో మరి నా కుమార్తెను అమితంగా ప్రేమించినటువంటి ఒక బాధ్యత గల తండ్రిగా మరి నా బిడ్డని నా భార్యని తీసుకుని కొద్ది రోజుల పాటు నేను బయటకు వస్తే దానికి కూడా విపరీత అర్థాలు తీస్తూ అనేక రకాలైనటువంటి కామెంట్ స్టేట్ అనేది అధికార పార్టీ శ్రేణులు నిజంగా కూడా అత్యంత బాధాకరం. నేను ఈ రోజున ఈ వీడియో మెసేజ్ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, నేడు ఒక బాధ్యత గల తండ్రిగా నా బిడ్డ కోసం ఈ రోజున నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా. గాయపడినటువంటి ఒక పసి హృదయాన్ని కాపాడుకోవటం కోసం, ఆ గాయాన్ని రూపుమాపటం కోసం ఒక ప్రయత్నం నేను చేస్తున్నా ఒక బాధ్యత గల తండ్రిగా. దాని మీద కూడా ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం, విపరీత అర్థాలు తీయటం అనేది అత్యంత బాధాకరం. నేను ఈ రోజున ఒకటే చెప్పదలుచుకున్నా, అతి త్వరలోనే ఒక తండ్రిగా నేడు నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. దీని తర్వాత అతి త్వరలోనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా. రాజమండ్రిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఏపీలో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ సమావేశంలో చర్చిస్తున్నారు. గాజువాకలోని గౌతమి ఆసుపత్రిలో డెంగ్యూ భయం చూపి ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. జ్వరం అని వస్తే డెంగ్యూ టెస్ట్ అని, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని ఫేక్ రిపోర్ట్స్ చూపి ప్రజల్ని ఆసుపత్రిలో వైద్యులు జాయిన్ చేసుకుంటున్నారు. ఇలా ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారు. సండే 24 ఈవినింగ్ గౌతమ్ ఆసుపత్రికి వచ్చాం. ఫీవర్ ఉందండి. డాక్టర్ గారి నుంచి టెస్టులు వాళ్ళు రాశారు, డెంగ్యూ మలేరియా ఫీవర్ టెస్ట్, టైఫాయిడ్ రాశారు. ఆ మూడు టెస్టులు అయితే వన్ అవర్లో వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ అనేది రేపు ఈవినింగ్ రమ్మన్నారు. ఈవినింగ్ వచ్చేసరికి 24,000 ఉన్నాయి. ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి, తీసుకోమన్నారు. అయితే మరి ఇక డౌట్ వచ్చి వేరే ల్యాబ్లో చేపిస్తే 2 లక్షల అబౌ ఉన్నాయి. వచ్చే డాక్టర్ గారిని అడిగితే మాకు అంతగా సంబంధం ఇవ్వట్లేదు, ల్యాబ్ వాళ్ళు అడగలే అది అంటారు. 14 ఏళ్ల మైనర్ బాలికను మేనమామ గర్భవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడల్ని లొంగదీసుకున్నారు. ప్రస్తుతం మైనర్ బాలిక 11 వారాల గర్భిణి అని వైద్యుల ద్వారా నిర్ధారణ చేశారు. పోలీసులు మేనమామపై పోక్సో కేసు నమోదు చేశారు. చర్చి కాలనీ ఏరియా నుండి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఇందులో ఏమంటే ప్రత్యూష్ అలియాస్ చిన్న వయసు 8 సంవత్సరాలు, ఇతను మేనమామ అవుతాడు. తన మేనకోడలైనటువంటి
మైనర్ గారు శరణేశ్వరి శరణేశ్వరి అనే అమ్మాయిని అంటే వీళ్ళిద్దరు బంధువులే బాధితురాలు ఇంట్లోనే ఇతను ఉంటాడు గత కొద్ది నెలలుగా ఆ మభ్య పెట్టి మాయమాటలు చెప్పి అతను లోపరుచుకుని ఆమెతో సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది చేయడం జరిగింది అందులో భాగంగా అమ్మాయికి హెల్త్ బాగాలేకుంటే డాక్టర్ చెకప్ చేస్తే ఆమె గర్భవతేనే తేలింది దానిపై తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముద్దాని కూడా ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశాము ముద్దాని త్వరలోనే వితౌట్ ఎనీ డిలే అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా రిమాండ్ చేయడం జరుగుతుంది రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులచే స్థానిక కోటిలింగాల రేవును శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో సిసిసి ఛానల్ ఎండి శ్రీ పంతం కొండలరావు పాల్గొని మాట్లాడుతూ గోదావరి నది ఒక మహానది అని అటువంటి జీవనదిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆ బాధ్యతను టీకే విశ్వేశ్వర్ రెడ్డి భుజస్కంధాలపై వేసుకోవడం గొప్పతనమన్నారు రాజమండ్రి కాలువల నుంచి వచ్చే మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మున్సిపాలిటీ వారు బాధ్యత తీసుకుని మురుగునీటిని శుభ్రం చేసిన తర్వాత నదిలో కలిసేటట్టు చేయాలన్నారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి అనేటువంటి ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ గోదావరి పొల్యూషన్ కాలుష్యంలో ఏర్పడేటువంటి పరిస్థితి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నదిని కాపాడాలని అది జీవనది అందరికీ ఉపయోగపడేటువంటిది ప్రజలందరికీ ఆవశ్యకతలో ఉండేటువంటి గోదావరి నదిని అంత మహానదిని చాలా కలుషితం చేసేస్తున్నటువంటి ప్రజలకు కూడా దీని మీద అవగాహన కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ప్రతి వారం ఒక్కొక్క బ్యాంక్ దగ్గర అంటే విశ్వేశ్వర బ్యాంక్ దగ్గర కానీ గౌతమి ఘాట్ దగ్గర కానీ పుష్కరాల రేవు దగ్గర కానీ ఇటు కోట్లింగేశ్వరం ఘాట్ దగ్గర ఈరోజు ఇలాగ ప్రతి వారం తమ విద్యార్థులతోటి అలాగే సేవా కార్యక్రమాల మీద ఉత్సుకత చూపించేటువంటి కొంతమంది కార్యకర్తలతోటి పరిశుభ్రత ముందు ముఖ్యంగా ఏంటంటే పరిశుభ్రత చాలా అవసరం అనేటువంటిది ఘాట్ల దగ్గర శుభ్రంగా ఉంచడం అలాగే గోదావరిలో ఈ నాజు కానీ లేకపోతే ఆ కాడలో ఏదైతే లింగపాలెం మండలం రంగాపురంలో దళితులపై అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడి చేశారు దారి ఇవ్వలేదని అర్ధరాత్రి సమయంలో పందుల వెంకటేష్కు చెందిన 1.25 సెంట్ల చేతికి వచ్చిన పత్తి పంటను పాడు చేశారని దళితులకు జరిగిన అన్యాయాన్ని ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్కి వెళ్లి దళిత రైతు ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఇప్పటి వరకు కంప్లైంట్ తీసుకోకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పద్నాలుగేళ్ల మైనర్ బాలికను మేనమామ గర్భవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడల్ని లొంగదీసుకున్నాడు ప్రస్తుతం మైనర్ బాలిక 11 వారాల గర్భిణి అని వైద్యుల ద్వారా నిర్ధారణ చేశారు పోలీసులు మేనమామపై పోక్సో కేసు నమోదు చేశారు చర్చి కాలనీ ఏరియా నుండి ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఇందులో ఏమంటే ప్రత్యూష్ అలియాస్ చిన్న వయసు సంవత్సరాలు ఇతను మేనమామ అవుతాడు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని అల్లిపురం గ్రామ పంచాయతీ పరిధిలో రాధికా రైస్ మిల్లులో సుమారుగా 278 క్వింటాలు నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు లక్ష్మీనారాయణ అలాగే రాధికా రైస్ మిల్ అంటే మట్టిమల్లి గారి భార్య ఈ మట్టంపల్లి రైస్ మిల్లో పీడిఎస్ రైస్ని నిల్వ ఉంచి వాటిని కొంచెం పాలిష్ చేసి మళ్ళీ మామూలు మంచి రైస్తో కలిపి అధిక ధరకు అమ్ముతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా మట్టంపల్లి ఎస్ఐ గారు రవి వెళ్ళి చెక్ చేయగా అన్ని దానాలలో రక్తదానం గొప్పదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు తాండూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవ సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నారాయణ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాలలోకెల్లా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాలలో మరొకరికి ప్రాణాలను కాపాడిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. राजेंद्र आप फैन बैठी जरा మనం రక్తదానం చేద్దామన్న ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. తాడూరు నుంచి మళ్ళా వికారాబాద్కి పోవడం, బ్లడ్ ఇచ్చినాక మళ్ళీ నీరసంగా ఉండి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి సార్ రిక్వెస్ట్ చేస్తే కొడంగల్ మరియు తాడూరు సబ్ డివిజన్ వాళ్ళంతా కూడా ఇక్కడనే పెట్టొచ్చు అని పెట్టమని చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశేష స్పందన లభించింది. వాస్తవానికి మెడికల్ శాఖ వాళ్ళు 100 మందికి టార్గెట్ పెట్టుకున్నారు, 100 అయితేరో కాదు అని. నేను రాత్రి వచ్చి 100 కాదు, యాక్చువల్గా మనకైతే ఫిగర్ 200 అబౌవ్ ఉన్నది. అట్లీస్ట్ మీరు 200 బ్యాగులన్నా పెట్టుకోండి. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీ లతా రాంబాబు పుట్టినరోజు వేడుకలు గ్రామ పంచాయతీలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పంచాయతీలో పలు మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. నిరుపేదకు సహాయ సేవా సంస్థ చేయూతనందించింది. నానేవారు లేక ఒంటరి జీవితం గడుపుతూ పక్షవాతంతో బాధపడుతున్న మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో నివసించే సిరిగిరి చిన్న సుబ్బయ్యకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆయన గత కొద్ది నెలల కిందట పక్షవాతంతో బాధపడుతున్నాడు, మరియు ఈ మధ్య ఒక వారం కిందట కంటి ఆపరేషన్ చేసుకుని ఆయన ఒంటరి జీవనం సాగుతూ జరుగుతానింది. ఆయన సహాయ సేవా సంస్థను సంప్రదించగా ఆయనకు ఈరోజు 25 కేజీల బియ్యము, నిత్యావసర సరుకులు మరియు 1000 రూపాయల డబ్బులు ఆయనకు ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిప్పిటిపల్లె గ్రామ సర్పంచ్ బండి నాయేంద్రబాబు, కోటయ్యార్ గురుమోహను, కొండిశెట్టి శివ, నాగుల వీరశేఖరు, సిరిగిరి నాగయ్య మరియు మరిగల ఓబులేసు, ఆకుల చిన్నపో శివపోతులూరు మరియు గద్ద శేఖరు తదితరులు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి 340,000 రూపాయలు బకాయి విద్యుత్ బిల్లు కట్టలేదని ఆపరేషన్ చేస్తుండగా కరెంట్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేశారు. దీంతో మధ్యలోనే చికిత్స ఆగిపోవడంతో ప్రజలు డాక్టర్లపై మండిపడ్డారు. కరెంటు బిల్లు సకాలంలో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో 2 గంటల తర్వాత విద్యుత్ సరఫరా పంపారు. గవర్నమెంట్
పేషెంట్లు ఉండరు, ఆ పేషెంట్లకు ప్రమాదం కదా అమ్మా ఇట్లా తీసేస్తే. చాలా కష్టం కదా అమ్మా. ఎంత కష్టం అవుతుంది అంటే, ఎట్లా తీసుకుపోయారు పేషెంట్లను? ఫిలిం నగర్ లో ఉన్న హనుమాన్ దేవాలయం విషయంలో ఎవరు జోక్యం వద్దని స్థానికంగా మేమే తేల్చుకుంటామని బజరంగ్ దళ నాయకులు మహిళలు అన్నారు. హనుమాన్ టెంపుల్ వద్దకు భారీగా మహిళలు తరలివచ్చి మళ్ళొకసారి మాట ఇచ్చి మోసం చేశారని నిరసన తెలిపారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని డిఎస్పీ పోలీసులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల విద్యార్థులకు వివరించేలా డిబేట్ నిర్వహించారు. అక్టోబర్ 21 అంటే పోలీస్ అమరవీరుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము పోలీస్ డిపార్ట్మెంట్లో యావత్ భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మాకు 21 అంటే 21 నుంచి 30 వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవ పురస్కారాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మా జూనియర్ కాలేజీ మీ ఆవరణలో మరి డిబేట్ కాంపిటీషన్ ఫస్ట్ ప్లస్ సర్వీసెస్ అంటే పోలీస్ ప్యాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ ప్లస్ సర్వ్ ప్లస్ ఏ రకంగా చేశారో దాని యొక్క అంశాల గురించి డిబేట్ రూపంలో మీ యొక్క పరిజ్ఞానం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని మరి ఈరోజు మేము చూద్దామనే విషయంలో వీటిలో మాట్లాడుతామనే విషయంలో మరి ఉన్నతాధికారులు వచ్చారు. ఆదిలాబాద్లోని బుట్నూర్ క్రాస్ రోడ్ వద్ద గల లిక్కర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సింది. గంట లేదండి ఇంకా ఇది ఇది అంటక ముందు కాపాడితే రైతు పేరలు మట్టి అవ్వ.